మార్చి 1 మాదిగ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సిద్దిపేట జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. సిద్దిపేటలో అమరులకు నివాళులర్పడం జరిగింది. వర్గీకరణ కాకపోతే ఉద్యమాన్ని మలో బలవంతం చేశామని ఎంఆర్పీ నుంచి మందగిరి సమాధి నాయకత్వంలో ఉద్యమాన్ని భారీ స్థాయిలో తీసుకువెళ్లి వర్గీకరణ సాధించుకుంటాం. జై మందగిరి సమాధిగా జై. ఉద్యమ జరుగుతున్నటువంటి ఎంఆర్పీఎస్ ఎస్సీ వర్గీకరణ పోరాటంలో భాగంగా వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాలను ఫలించినటువంటి ప్రాణ త్యాగాలు అర్పించినటువంటి మాదిగ ఉప కులాల అమరవీరులకు ఈరోజు సిద్దిపేట జిల్లా ఎంఆర్పీఎస్ మరి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మాదిగ ఉప కులాల అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క 1200 మంది అమరుడు త్యాగాలు చేయడం జరిగింది. పట్నా 26 సంవత్సరాలు దాటి 27 సంవత్సరాలు అడుగుతున్నటువంటి మాదిగ ఉప కులాల ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కేవలం 10 లోపు అమరవీరులను కోల్పోయినాము. మా ప్రాణ త్యాగాలు కూడా మేము జరగాలని కోరుకోవట్లేదు. ఆ దిశగా మానేసి మందకృష్ణ మాదిగ గారు ప్రాణ త్యాగాలను తగ్గించుకుంటూ నడిపిస్తున్న ఉద్యమంలో మేము పునరంకితమవుతూ ఎస్సీ వర్గీకరణ సాధించి అమరులకు వారి యొక్క త్యాగాలకు సాధికంగా చేకూరుస్తే మరోసారి తెలియజేస్తూ అనేక ఉద్యమాలు చేపట్టి సమాజ సేవ గురించి అన్ని కులాలకు వర్తించేటట్టు ఏబిసిడి వర్గీకరణ కావాలని చెప్పి కింది కులాలకు కూడా వర్తించాలని చెప్పి మాదిగ అమరవీరులు గాంధీ భవన్లో వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ దళితులపై ఎప్పుడు అణచివేత కార్యక్రమాలే జరుగుతున్నాయి కానీ ఏబిసిలు కొనసాగుతున్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు వస్తున్నాయి అంటే అది కూడా కేవలం కృష్ణమాది గారి యొక్క పోరాట ఫలితమే. అనేక ఫలితాలు సాధించి అనేక బడుగు బలహీన వర్గాలకు అనేక ఫలితాలు సాధించి పెట్టినటువంటి కృష్ణమాదయ్య గారు ఈ వర్గీకరణ అనేటువంటిది కూడా చివరి అంకానికి చేరింది. సుప్రీంకోర్టులో అతి త్వరలోనే మాదిగలకు అనుకూలంగా మాదిగ ఉపకులాలకు అనుకూలంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే సూచించిందో చివరి వ్యక్తి వరకు ఈ ఫలాలు అందాలనేటువంటి ఆశయంతో కృష్ణమాది గారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. గౌరవశ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వంలో వర్గీకరణ కనుక జరగకపోతే మరి మరో పోరాటానికి సిద్ధమై ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి వర్గీకరణ విషయంలో తాడోపేడ తేల్చుకోవడానికి మాదిగ ఉపకులాలతో పాటు ప్రజాస్వామికవాదులందరూ సంసిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. 26 సంవత్సరాలుగా ఏ పార్టీ మరి మాలా సామాజిక వర్గం కూడా ఈరోజు అనుకూలం ఉన్నప్పటికీ మరి దాన్ని అమలు చేయాల్సింది పోయి ఈరోజు అమరులు అయ్యే విధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్రను తిప్పికొట్టే విధంగా అతి త్వరలో రాజకీయ సమాధి పెట్టే విధంగా మేము ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ముందున్నామని చెప్పి ఈ సందర్భంగా ఆవేదన. మాదిగలు ఎక్కడ అభివృద్ధి చెంది రాజ్యాధికారం దిశగా ప్రయాణిస్తారు అని చెప్పి వాళ్ళ ఒక బలానికి భయానికి లోనై ఈ రోజున ఏబిసిడి వర్గీకరణ అమలు చేయడంలో ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని చెప్పి ఈ యొక్క ఈరోజు అమరులైనటువంటి ఎవరైతే మాదిగ అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు శాంతి చేకూరాలంటే కేవలం ఏబిసిడి వర్గీకరణ అమలై రాజ్యాధికారం దిశగా ప్రయాణించినప్పుడే వాళ్ళ ఆత్మ శాంతి చేకూరుతుందని చెప్పి తెలియజేస్తూ జై భీం జై మాదిగ జై మందకృష్ణమాది.